हेलो एव्रीवन वेलकम टू अवर चैनल तेलुगु राष्ट्रालो मारिन वातावरण मदनुन्नटुवंटि वर्षालु ईशान्य मध्य बंगाळाखातंलो एर्पडिन अल्पपीडनं विवरणलोकि वेल्दां ई रोजु ए जिल्लाल्लो वर्षालु पडतायि वर्षालु तक्कुवगा नमोदय्ये जिल्लालु एंटिनी पूर्ति वातावरण समाचारान्नि तेलुसुकुंदां वाटन्नितिकंटे ముందు మీరు ఇంకా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక వివరణలోకి గనుక వెళ్ళినట్లయితే గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గత వారంతో పోలిస్తే పెరిగాయి అయితే మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా నెల్లూరు వద్ద తీరాన్ని దాటింది దీని ప్రభావంతో రాయలసీమ అదే విధంగా దక్షిణ కోస్తా అదే విధంగా తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది రేపు తెల్లవారుజామున ముఖ్యంగా చిత్తూరు కర్నూలు అనంతపురం మదనపల్లి తిరుపతి పీలేరు పలమనేరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశ మేఘావృతమై చిరుజల్లు కురుస్తాయి ఈ రోజు సాయంత్రానికి ఇక మధ్యాహ్నం ఉత్తరాంధ్రలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుంది అత్యధికంగా అయితే తేమగాళ్లు బంగాళాఖాతం నుంచి ఈ జిల్లాల్లోకి విస్తరించడంతో రాత్రి సమయంలో చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా వర్షాలు పడే అవకాశాలు లేవు ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నిజామాబాద్ ఆదిలాబాద్ నల్గొండ ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లు కురుస్తాయి ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం కేరళ వద్ద తీరాన్ని దాటనుంది తీరాన్ని దాటే సమయంలో గంటకి 70-80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి రాయలసీమ జిల్లాలకి ముఖ్యంగా కర్నూలు అనంతపురం ప్రాంతాల్లో డిసెంబర్ 21 నుంచి వర్షాలు మొదలవుతాయి అప్పటి వరకు పొడి వాతావరణం ఉంటుంది ఇది ఈ రోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో